సమస్యలు లేని సంసారం కానీ జీవితం కానీ ఉండదని అందరూ గుర్తించాలి. చక్కని సంసారం కోసం కొన్ని విషయాలు అందరూ గుర్తించాలి. కొన్ని రకాలైన స్వభావం ఉన్న స్త్రీలు కానీ పురుషులు సంసారంలో ఉండడం వలన సంసారం సరిగా ఉండదు. ఏ పని చేయకుండా సోమరిపోతైన వ్యక్తులు, ఎప్పుడూ ఇతరులపైన కలహాలకు వెళ్ళేవాళ్ళు, జారుడుతనం గల స్త్రీలు, వ్యసనాలకు బానిసలైన పురుషులు, ఎప్పుడూ అతిగా తిని కూర్చునేవారు, ఇంట్లో సంసార విషయాలు బయట పెట్టేవారు, ఇలాంటి వ్యక్తులు సంసారంలో ఉండడం వలన అలాంటి సంసారం సరిగా సాగదు. సంసారంలో మూడవ వ్యక్తి ప్రమేయం తగ్గించాలి, అసలు లేకుంటే ఇంకా మంచిది. భార్యాభర్తల మధ్య గల శారీరక మానసిక రహస్యాలు తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరితో కూడా చెప్పకూడదు. ముఖ్యంగా మిత్రులు కాని వారికి, ధనాశ కలిగిన వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారి దగ్గర, ఇంద్రియ నిగ్రహం లేనివారు, వ్యసన పరుల దగ్గర రహస్యాలను అస్సలు చెప్పరాదు. ధనం ఉన్నా లేకున్నా సంసారంలో ఒకే విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. సంసారంలో పొదుపు అవసరం, కానీ అవసరానికి ఉపయోగపడని ధనం వ్యర్థం. అతి పిసినారితనం వలన ప్రయోజనం కూడా వ్యర్థం. కొన్ని రకాల మనుషుల వలనో సందర్భాల వలనో మనస్పర్ధలు వస్తుంటాయి. వాటి కారణంగా మనోవేదన పడకుండా వాటికి గల కారణాలను తెలుసుకోవాలి. మన సొంతం అనుకునే వారి కోసం కొంచెం తగ్గడంలో తప్పులేదు. తగ్గే ప్రయత్నంలో మీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకండి. మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత గౌరవించినా ఆ గౌరవం మీకు రానప్పుడు బాధపడకూడదు. గౌరవం ఇవ్వని వాళ్ళను మీరు గౌరవించనక్కర్లేదు. తటస్థంగా ఉండండి. మీరు మంచి చేసినప్పుడు మెచ్చుకొని, పొరపాటు చేసినప్పుడు సరిదిద్దే వాళ్ళు ఏం చెప్పినా ఎంత చెప్పినా పర్లేదు వినండి. కానీ మీ బంధుత్వంలో సంసారంలో కానీ మీరు ఎంత చేసినా ఎంత మంచిగా ఉన్నా మీరు వాళ్ళకు నచ్చకపోవచ్చు. అలాంటి వారి మెప్పు పొందడానికి ప్రయత్నించకండి. మీరు ఎంత చేసినా వాళ్ళకు నచ్చరు. సంసారంలో నమ్మకూడని వారిని నమ్మడమే వినాశనానికి ప్రథమ కారణం. తెలియని కార్యాలను భుజానికెత్తుకుని అవమానాలు పడకూడదు. స్వార్థబుద్ధి గలవారిని సలహాలు అస్సలు అడగరాదు. సంసారంలో సిగ్గు లజ్జ భయం లేని వారికి వీలైనంత దూరంగా ఉండండి. అవసరం ఎంతటి నీచాన్నైనా చేయిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవాలి. అదుపు తప్పిన నోరు ఎంతటి ప్రమాదాన్నైనా సృష్టిస్తుంది. కొన్ని సందర్భాలలో మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఇంట్లో సమస్యల వలనో ఎవరో తిట్టారనో కోపంతో అలిగి అన్నం తినడం మానేస్తుంటారు. అది చాలా పొరపాటు. మనుషులకు అసలైన ఆస్తి వారి ఆరోగ్యం మాత్రమే. మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి. అనవసరమైన ఆడంబరాలకు పోకుండా ఉండడం వలన సంసారం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో చదువుకి, సంపదకి, పదవికి గౌరవం ఉంటుంది. సంసారం నడవడానికి సంపద ఎంతో అవసరం. మీరు చదువుకుని ఉంటే ఆ చదువు ద్వారా సంపద సృష్టించడానికి ప్రయత్నించండి. చదువు లేకపోయినా మీకున్న సదుపాయాలను ఉపయోగించుకొని ధనార్జన చేయడం మంచిది. ఎక్కడైనా డబ్బు, చదువు, పదవి ఉన్న వాళ్ళ మాటలకు విలువ ఎక్కువ. కొన్ని సందర్భాలలో సంసారంలో ఇతరులు ఎవరైనా అతిగా ఆదరణ చూపిస్తే కొంచెం శంకించాల్సిందే. చెడ్డ గుణం గల స్త్రీలను పురుషులకు దూరంగా ఉండాలి. మంచి సంసారానికి, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఇతరుల రహస్యాలను వినకూడదు. వీలంత దూరంగా రహస్యాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. మనం మేలు కోరేవాడు పరాయి వాడైనా బంధువే. చెవులతో వినాలి, కళ్ళతో చూడాలి, బుద్ధితో ఆలోచించాలి. అప్పుడే నిజానిజాలు ఆలోచించాలి. మాట వినని వానికి సలహాలు ఇవ్వడం వృధా. ఎవరిపైన కూడా అతిగా ఆధారపడడం ఎవరికీ మంచిది కాదు. మీరు సున్నితమైన మనస్కులైతే, మీది వాదించే స్వభావం కానప్పుడు, ఇతరుడు మాట్లాడేంత కఠినంగా మీకు మాటలు రానప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఇలా చేయండి. ఇది నా సొంత అనుభవం. మీ ఇష్టదైవంతో చెప్పండి. అమ్మతో, నాన్నతో చెప్పినట్లు, స్నేహితులతో బాధలను పంచుకున్నట్టు మీ ఇష్టదైవానికి చెప్పండి. నాకు మా దేవుడు వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడన్న, కాళీమాత అంటే చాలా ఇష్టం. ఈ సమస్యల నుండి తట్టుకునే మనోధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించండి. 100% మన బాధలను, మాటలకు వారు ప్రతిస్పందిస్తారు.